నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలందరికీ ప్రత్యేకంగా ఒక స్వీట్ చేస్తున్నానండి. ఇది చాలా మంచి స్వీటు, చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అండి. రాగి హల్వా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ రాగి పిండి అండి, తర్వాత షుగర్, పాలు, జీడిపప్పు, కొంచెం నెయ్యి అండి. ముందు సరిపడినంత వాటర్ పోసుకోవాలి అంతే. తయారీ విధార్థం చూద్దామండి. స్టవ్ అండి, ఫస్ట్ గిన్నె వేడెక్కినాక నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేయాలండి. జీడిపప్పు నీటిలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేస్తున్నాను, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం కలర్ మారుతుంది కదండి, ఈ కలర్ మారుతున్నప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలండి. రాగి పిండి కూడా నీళ్ళలో ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి ఈ నీటిలో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వాసన వస్తుందండి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. వాసన బాగా వస్తుందండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇటువంటి రాగి పిండి బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పాలు పోసుకోవాలండి. పాలు పోసుకోవాలి, ఈ పాలు పోసుకొని ఉడకపెట్టుకోవాలండి. రాగి పిండి ఈ పాలలో కొడతాను. కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి ఇది కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి. రాగి పిండి బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం షుగర్ వేద్దాం. 1 కప్ రాగి పిండి వేసుకున్నాక 1 కప్ షుగర్. ఈ షుగర్ రాగి పిండి బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. బాగా కలిసిన తర్వాత షుగర్ కరుగుతుంది కదండి. ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1½ స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి కూడా బాగా కలిసి దగ్గరికి వచ్చేసేయాలండి. 5 మినిట్స్ దాకా పడుతుందండి. కలుపుతూ ఉండాలండి, సిమ్లో పెట్టే చేస్తూ ఉండాలండి. కలుపుతూ ఉంటే రాగి హల్వా అయిపోతుంది. ఇది కొంచెం దగ్గరికి అయిపోతుందండి. 1 మినిట్లో అయిపోతుందండి. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్. రిచ్ ఇన్ ఫైబర్ అండి, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి, కాల్షియం. ఇంకొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇదిగోండి గిన్నె వదిలేస్తుంది చూడండి, ముద్దలాగా అయిపోతుందండి. రాగి హల్వా రెడీ అయిపోయిందండి. కొంచెం జీడిపప్పుతో గార్నిషింగ్ చేశానండి. ఉమెన్స్ డే స్పెషల్ రాగి హల్వా రెడీ అయింది.